హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్రమ్ సత్య వరల్డ్. టాయిలెట్ క్లీన్ చేయాలంటే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే వీటిని తయారు చేసుకోవడానికి మన ఇళ్ళ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉండేటివేనండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇందులో వాడినవన్నీ ప్రతి ఒక్కటి కూడా నాన్ కెమికలేనండి, ఎలాంటి కెమికల్ కూడా యూజ్ చేయలేదు. ఇది మాప్ అనేది ఒక్కటి మనం డైరెక్ట్ టాయిలెట్స్లో వేసామంటే దానంటే అది అదే క్లియర్ అయిపోతుంది, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆ మాప్ అయితే వాటర్లో వేస్తున్నాను. డైరెక్ట్ మనం ఫ్లష్ ట్యాంక్లో వేస్తే క్లియర్గా కనబడదు కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే తీసుకొని అందులో వేస్తున్నాను. చూడండి, ఈ మాప్ అనేది అందులో గ్లాస్లో వేసిన వెంటనే రియాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చూసారా? ఈ రియాక్షన్ జరగడం వల్ల మనకి ఫ్లష్ ట్యాంక్లో నాచులాగా పేరుకుపోయి ఉంటుంది కదా, మనం ఎందుకంటే అందులో హ్యాండ్ పెట్టలేము కాబట్టి ఇలాగ ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ వీక్లీ వన్స్ ఒక్కటి వేసారంటే చాలా సింపుల్గా చాలా క్విక్గా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే మనం ఈ మాప్స్ అనేవి షింక్ ఏరియా ఉంటుంది కదా, షింక్లో వేసుకోవచ్చు. షింక్ కింద డ్రైనేజ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఫ్లష్ ట్యాంక్లో వేసి చూపిస్తున్నా, చూడండి రియాక్షన్ ఎలా జరుగుతుందో. ఈ రియాక్షన్కి మనకి నాచులాగా ఉన్నది అంతా కూడా మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. అలాగే మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇది ఇప్పుడు చూసే ముందు, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది వేరే వాళ్ళకైతే సజెస్ట్ అవుతుంది. సో మెజర్మెంట్స్ అయితే చెప్తాను. ఇది 50 గ్రామ్స్ కప్ అండి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి 25 గ్రామ్స్ కప్ అయితే తీసుకున్నాను. ఈటింగ్ సోడా అండి, మనకి వంటలో యూజ్ చేసే సోడా, బేకింగ్ సోడా అంటారు, తినే సోడా అంటారు. ఇప్పుడు ఫస్ట్ 50 గ్రామ్స్ అయితే వంట సోడా తీసుకున్నానండి. నెక్స్ట్ నిమ్మప్పు అండి, మనకి క్రిస్టల్స్ లాగా ఉంటుంది, ఏ సూపర్ మార్కెట్లో అయినా మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఇది మనకి నిమ్మకాయలు లేనప్పుడు ఇది యూజ్ చేస్తారండి పులిహారకి. ఇది ఒక 25 గ్రామ్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో మనం సర్ఫ్ అండి, ఎలాంటి సర్ఫ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే విమ్ లిక్విడ్ ఉంటాయి కదా, కానీ ఒక్క స్పూనే వేసుకోవాలి. మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా వినండి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీకి జస్ట్ 1 స్పూన్ ఆఫ్ సర్ఫ్ అయితే వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న ఒక 2 to 3 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇందులో మనం బేకింగ్ సోడా, లెమన్ సాల్ట్, అలాగే సర్ఫ్ సర్ఫ్ వేసాం కాబట్టి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మనకి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. బేకింగ్ సోడా మెయిన్లీ, బేకింగ్ సోడా అనేది మనకి స్మెల్ రానివ్వకుండా చేస్తుందండి. నెక్స్ట్ ఇందులో నిమ్మప్పు వేసాం కాబట్టి చాలా రియాక్షన్ జరిగి మురికి అనేది ఈజీగా క్లీన్ అవుతుంది. ఏదైనా బ్లాకేజ్ ఉంటే తొందరగా క్లీన్ అవుతుంది. అలాగే ఇదంతా కొద్దిగా తగ్గిపోయిన తర్వాత ఫామ్ అంతా ఒక కప్పు 25 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ సాల్ట్ కూడా మొత్తం ఒకసారి కరెక్ట్గా మిక్స్ అయిన తర్వాత బ్లూ పెడతాం కదా మనకి బట్టలకి, ఇది ఆప్షనల్ అండి, నేను కలర్ కోసం అయితే వేస్తున్నాను. మీరు అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేసేచ్చు. ఇలా లిక్విడ్ వేసిన తర్వాత మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత మనకి కలర్ అయితే ఇలాగ వచ్చేసిందండి. జస్ట్ నేను కలర్ కోసమే వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం చూసారా, ఇలా జస్ట్ ఇలాగ అంటే మనకి ఉండలాగా వస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను, లిక్విడ్ అనేది జస్ట్ ఒక స్పూనే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మనకి ఫామ్ అనేది నురగలాగా వచ్చేసి ఉండకైతే రాదు. మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేస్లోనైతే ఈ ఇప్పుడు మిక్స్ చేసుకున్న దానంతా కూడా మనం పెట్టేసుకుంటున్నాను. ఫుల్గా ఫిల్ చేయబాకండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకుంటే ఈజీగా మనకి వస్తాయి. ఇప్పుడు ఇది ఈ ట్రే ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ట్రేస్ 4 to 5 అవర్స్ అయితే డీప్లో పెట్టేసుకోవాలండి. 4 to 5 అవర్స్ తర్వాత తీసుకుంటే చాలా నీట్గా వస్తాయి. చూడండి, 4 to 5 అవర్స్ అయిన తర్వాత ఒక్క 1 మినిట్ బయట వదిలేస్తే కొద్దిగా కూల్ డౌన్ అవుతాయి. ఇప్పుడు ఈ మాప్స్ అంతా కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఏ ఒక బాక్స్లో అయితే మీరు స్టోరేజ్ చేసుకోవాలండి. ఇది మళ్ళీ మనం డీప్లోనే పెట్టుకోవాలి. ఏదైతే స్టోర్ చేసుకున్నారో ఎప్పుడు మనకి అవసరం ఉంటుందో అప్పుడు ఒక క్యూబ్ తీసుకొని మీకు ఎక్కడైతే యూజ్ ఉంటుందో, ఈ ఐ మీన్ షింక్లో కానీ, షింక్ బ్లాక్ కింద ఉంటాయి కదా ఆ బ్లాకేజ్లో కానీ, బాత్రూమ్స్లో మనం డ్రైన్స్ పైప్స్ ఉంటాయి కదా ఆ వాటిలో యూస్ చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్ వెళ్ళే ఉంటాయి కదండి డ్రైన్స్, అక్కడ యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. బయట మార్కెట్లో మనం కొనాలంటే ఈచ్ వన్ వచ్చేసరికి అరౌండ్ 50 రూపీస్ అలా పడుతుంది. ఇంట్లోనే ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. మనీ సేవింగ్ అండ్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. ఇలా రియాక్షన్ జరిగి ప్రతి ఒక్క క్లీనింగ్ కూడా మనం బాగా యూజ్ అవుతుంది. చూడండి, బిఫోర్ అయితే ఎలాగుందో అండి, మన ఫ్లష్ చేసే ట్యాంక్ ఎంత నాచు పట్టేసింది. సో ఇది క్లీన్ చేయడానికి అయితే నేను అరౌండ్ 1 మంత్ నుంచి వేస్తున్నాను. 1 మంత్ చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో.
నేను అసలు ఏ మాత్రం కూడా చేపెట్టలేదు, జస్ట్ ఆ మాబే వీక్లీ వన్స్ అలా వేస్తున్నాను. సో మీకు కూడా ఈ వీడియో షేర్ చేద్దామని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. అలాగే ఇన్ కేస్ ఎవరైనా నా వీడియోస్ ఇప్పటి వరకు చూడకపోతే నా ఛానల్ను ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన మాబ్స్ అనేవి వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్లష్ చేస్తే చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది, అండ్ టాయిలెట్స్లో మనకి బ్లాక్గా పట్టేస్తుంది, ఇలా బ్లాకేజ్ కూడా అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.